వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ కలివేలమ్మ వీధిలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కలివేలమ్మ తల్లి ఆలయంలో సోమవారం రాత్రి అమ్మవారి దిష్టిచుక్క కార్యక్రమం ఎంతో సాంప్రదాయబద్దంగా జరిగింది. ముందుగా సాయంత్రం కలివేలమ్మ తల్లి ఆలయం నుంచి మేళతాళాలతో పొట్టేలును తీసుకుని శివాలయం వీధిలో వెలిసి ఉన్న శ్రీశ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఉన్న గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి పురువీధుల్లో ఊరేగింపుగా కలివేలమ్మ తల్లి ఆలయంకు చేరుకుని రాత్రి 9 గంటలకు కలివేలమ్మ తల్లికి దిష్టిచుక్కను పూజారులు పెట్టారు. ఈ దిష్టిచుక్కను వెంకటగిరి సమీప దుర్గంపై వెలిసి ఉన్న శ్రీ కలివేలమ్మ తల్లి స్వయంగా వచ్చి అధిష్ఠించి చుక్కను పెట్టుకుంటుందని భక్తుల నమ్మకం. అలా వచ్చిన ఆ తల్లికి సాంప్రదాయబద్దంగా నైవేద్యమును సమర్పించి బలి పొట్టేలను కలివేలమ్మ తల్లికి బలిస్తారు. అనంతరం నైవేద్యమును భక్తులకు పంపిణీ చేసి గంగపెట్టిలో ఉన్న వీరతాళ్లతో అమ్మవారి ఎదుట పెద్దగొల్లలు నాట్యం చేస్తూ తమ శరీరంపై కొట్టుకుంటారు. అలా ఆలయంలో జరిగే మేళతాళాలకు చిన్నారులు, యువత చిందులు వేస్తారు. వీటిని తిలకించేందుకు వెంకటగిరి పరిసర ప్రాంతాల్లోని భక్తులందరూ ఒక్కసారిగా ఆలయం వద్దకు రావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవస్యంతో కిక్కిరిసిపోయింది. అమ్మవారికి భక్తులు టెంకాయలు, హారతులు ఇచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమం అర్ధరాత్రి వరకు జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అది కొత్తగా
ಬಟ್ಟೆ ಕಾಯಿಸ್ತಾರೆ.